చిరంజీవి ప్రతిక్షణం ప్రజాపక్షం. ప్రకాశం జిల్లా ఖమ్మంలో అవంశుభం తెలియని చిన్నారుడు యాచకులుగా మారారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు కూడా భిక్షాటన చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. అవంశుభం తెలియని చిన్నారులు చదువుకోవాల్సింది పోయి భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ అమ్మఒడి పథకం కింద నగదు కూడా ఇస్తుంది. కొంతమంది తాత్కాలిక ప్రయోజనాల కోసం అభం శుభం తెలియని పిల్లలను యాచకులుగా మారుస్తున్నారు. ఆవరణలో కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిదండ్రులే ప్రోత్సహించి భిక్షాటనకు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మనీష అనే యువతి మీద అత్యాచారం చేయడం జరిగింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం విస్తృతంగా వ్యాప్తి చెందడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు భిక్షాటనకు తిరగడం చాలా బాధాకరంగా ఎస్తప్పైగా మేము భావిస్తున్నాము. అలాగే ఈరోజు చూసుకుంటే చిన్నపిల్లల్ని ఒక సంస్థ ఏర్పాటు చేసి వారికి బడియుడు పిల్లల్ని బడిబాటలో ఉంచాలని ఉన్నతాధికారులను అలాగే సంబంధిత అధికారులను ఎస్ఎఫ్ఐగా సిఐటీగా విజ్ఞప్తి